రానున్న మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తుందని రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో రానున్న మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. దీనికోసం రాజన్న ఆలయం సిబ్బందితో పాటు రెవెన్యూ పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ సమన్వయంతో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. కాగా మంగళవారం రోజున జాతర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, స్థానిక డీఎస్పీ చంద్రకాంత్, సిఐ వెంకటేష్తో కలిసి పరిశీలించారు. పార్కింగ్ స్థలాలు, క్యూ లైన్లు, తిప్పాపూర్ బస్టాండ్తో పాటు బైపాస్ రోడ్లను ఆయన పరిశీలించారు. లక్షలాది మంది భక్తులు రానున్న దృష్ట్యా వారి భద్రత కోసం పోలీస్ సిబ్బందిని విస్తృతంగా వినియోగిస్తున్నామని, అంతేకాకుండా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రోగ్రామ్ ఈ మంత్ 11th ఉంది, సో దానికోసం ప్రిపరేషన్స్ చేస్తున్నాం. ట్రాఫిక్ కొన్ని రోడ్స్ వన్ వే చేసాము, కొన్ని ట్రాఫిక్ పాయింట్స్ ఇప్పుడు మనము చెక్ చేస్తున్నాం. పార్కింగ్ ప్లేసెస్ కూడా మనము ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంది. దానికి లైన్స్ కూడా మనము ప్రత్యేకంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యూ లైన్స్ పెట్టి మినిమం టైంలో దర్శనం వచ్చేలాగా మనం చూస్తున్నాం. అలానే హెలిప్యాడ్ కూడా ఉంది, ఆ హెలిప్యాడ్లో కూడా విఐపీ మూమెంట్స్ కానీ లేదంటే రిక్రియేషన్ పర్పస్ కూడా లాస్ట్ టైము ఎలా పెట్టారో అలా పెట్టుంటే దానికి కూడా మనము అరేంజ్మెంట్ చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా 2-వీలర్ పార్కింగ్, 4-వీలర్ పార్కింగ్, విఐపీ పార్కింగ్ దానికి కూడా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం. అలానే